గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు డిమాండ్ సూత్రం మినహాయింపుల గురించి తెలుసుకుందాం. డిమాండ్, మానవులుగా మనం అనేక కోరికలు కలిగి ఉంటాము. ఈ కోరికలను తీర్చుకోవడానికి వివిధ రకాల వస్తు సేవలు అవసరమవుతాయి. వస్తు సేవలను అవసరమైన వస్తు సేవలను మనం కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇలా కొనుగోలు చేయడాన్నే గిరాకీ లేదా డిమాండ్ అంటాము. సాధారణంగా వస్తువుల పట్ల మనకు గల కోరికనే డిమాండ్ అని భావిస్తూ ఉంటాము. కానీ ఆర్థిక శాస్త్ర పరిభాషలో ఒక వస్తువును కొనాలనే ఆసక్తితో పాటు కొనుగోలు శక్తి కూడా కలిగి ఉండి కొనుగోలు చేయబడిన వస్తు పరిమాణాన్ని డిమాండ్ అంటాము. ఇక్కడ ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. కారు కొనాలనే ఆసక్తి గల వ్యక్తులు 1000 మంది అనుకుందాం. కొనుగోలు శక్తి గల వ్యక్తులు 50 మంది అనుకుందాం. అయితే కొనుగోలు చేసిన వ్యక్తులు 2 అయితే ఈ సందర్భంలో కార్లకు గల డిమాండ్ ఎంత అంటే 2 అని చెప్పవలసి ఉంటుంది. ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేయబడిన వస్తు పరిమాణాన్ని డిమాండ్ అంటాము. డిమాండ్ నిర్ణయించే అంశాలను పరిశీలించినట్లయితే ఒక వస్తువు యొక్క డిమాండ్ ప్రధానంగా ఆ వస్తువు యొక్క ధరపైనే ఆధారపడి ఉంటుంది. ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. ఇక డిమాండ్ నిర్ణయించే మిగతా అంశాలను పరిశీలిస్తే వినియోగదారుని ఆదాయం డిమాండ్ నిర్ణయించే ఒక ముఖ్యమైన అంశం. ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్. ఇక ఒక వస్తువు యొక్క డిమాండ్ దాని యొక్క ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల మీద కూడా ఆధారపడి ఉంటుంది. వినియోగదారుల అభిరుచులు అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది. సంపద పైన, జనాభా పైన, ఇక సాంకేతిక మార్పులు, వాతావరణ శీతోష్ణస్థిత పరిస్థితులు, వ్యాపార ఆర్థిక పరిస్థితులు కూడా డిమాండ్ నిర్ణయించే ముఖ్యమైన అంశాలు. డిమాండ్ సూత్రం. ఒక వస్తువును కొనాలనే ఆసక్తితో పాటు కొనుగోలు శక్తి కూడా కలిగి ఉండి కొనుగోలు చేయబడిన వస్తు పరిమాణాన్ని డిమాండ్ అంటాము అని తెలుసుకున్నాం కదా. ఇక డిమాండ్ నిర్ణయించే అంశాలలో వస్తువు ధర, వినియోగదారుని ఆదాయం, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు, వినియోగదారుల అభిరుచులు అలవాట్లు, సంపద, జనాభా, సాంకేతిక మార్పులు, వాతావరణ శీతోష్ణస్థితి పరిస్థితులు, వ్యాపార ఆర్థిక కార్యకలాప పరిస్థితులు కూడా డిమాండ్ నిర్ణయించే అంశాలు. అయితే ఇక్కడ డిమాండ్ నిర్ణయించే ప్రధానమైన అంశం ఆ వస్తువు యొక్క ధర. ఇతర అంశాలలో మార్పు లేనంత వరకు వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. అంటే ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం లేదా రుణాత్మక సంబంధం ఉంటుందని ఆల్ఫ్రెడ్ మార్షల్ పేర్కొనడం జరిగింది. ఇదే డిమాండ్ సూత్రంగా చెప్పబడుతుంది. అంటే డిమాండ్ నిర్ణయించే అంశాలలో ఇతర అంశాలు స్థిరంగా ఉన్నంత వరకు, ఒక వస్తువు యొక్క ధర స్థిరంగా ఉన్నప్పుడు ఒక వస్తువు యొక్క ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అని మార్షల్ సూత్రీకరించడం జరిగింది. ఇక డిమాండ్ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి మనం 2 అంశాలను మనకు దోహదం పడతాయి. అవే డిమాండ్ పట్టిక, డిమాండ్ రేఖా భావనలు. డిమాండ్ పట్టిక. డిమాండ్ పట్టిక మరలా 2 రకాలుగా ఉంటుంది. వైయక్తిక డిమాండ్ పట్టిక, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్. ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని తెలియజేసే పట్టికనే వైయక్తిక డిమాండ్ పట్టిక అంటారు. ఈ పట్టికను పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి విషయంలో ఒక వస్తువు ధర 50 రూపాయలు ఉన్నప్పుడు వినియోగదారుని డిమాండ్ 1 కేజీ, 40 రూపాయలుగా ఉన్నప్పుడు 2 కేజీలు, 30 రూపాయలుగా ఉన్నప్పుడు 3 కేజీలు, 20 రూపాయలుగా ఉన్నప్పుడు 4 కేజీలు, 10 రూపాయలుగా ఉన్నప్పుడు 5 కేజీలు. అంటే ధర తగ్గే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ ఇక 2వ డిమాండ్ పట్టికలో 2వ భావన మార్కెట్ డిమాండ్ పట్టిక, మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. మార్కెట్లో వివిధ రకాల వినియోగదారులు గురించి వివిధ రకాల వినియోగదారుల యొక్క డిమాండ్ పట్టిక, వైయక్తిక డిమాండ్ పట్టికలను సంకలనం చేయడం ద్వారా మనకు వచ్చేటటువంటి డిమాండ్ పట్టికను మార్కెట్ డిమాండ్ పట్టిక అంటాము. మార్కెట్లో ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది ఇది. ఈ పట్టికను ఒక్కసారి పరిశీలించండి. ధర 50 రూపాయలుగా ఉన్నప్పుడు ఏ అనే వినియోగదారుని డిమాండ్ 1 కేజీ, బి అనే వినియోగదారుని డిమాండ్ 2 కేజీలు, సి అనే వినియోగదారుని డిమాండ్ 3 కేజీలు. అంటే 50 రూపాయల ధర వద్ద మార్కెట్ డిమాండ్
ఆరు కేజీలుగా ఉంది. ఇక 40 రూపాయల ధర వద్ద మార్కెట్ డిమాండ్ 12 కేజీలు, 30 రూపాయల ధర వద్ద మార్కెట్ డిమాండ్ 18 కేజీలు, 20 రూపాయల ధర వద్ద మార్కెట్ డిమాండ్ 24 కేజీలు, 10 రూపాయల ధర వద్ద మార్కెట్ డిమాండ్ 30 కేజీలు. అంటే ధర తగ్గే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. అంటే ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధాన్ని డిమాండ్ పట్టిక తెలియజేస్తుంది. డిమాండ్ పట్టికనే రేఖాత్మకంగా చూసినప్పుడు మనకు వచ్చేటటువంటి రేఖనే డిమాండ్ రేఖ, డిమాండ్ కర్వ్ అంటాము. ఈ డిమాండ్ కర్వ్ కూడా రెండు రకాలు, వైయక్తిక డిమాండ్ రేఖ, మార్కెట్ డిమాండ్ రేఖ. వైయక్తిక డిమాండ్ రేఖను పరిశీలించినట్లయితే ఇక్కడ ఎక్స్ అక్షం మీద డిమాండ్ను, వై అక్షం మీద ధరను తీసుకుంటున్నాం. డిడి డిమాండ్ రేఖ, మొదట ధర 10 రూపాయలుగా ఉన్నప్పుడు డిమాండ్ 5 కేజీలు, ధర 10 రూపాయల నుండి 20 రూపాయలకు పెరిగినప్పుడు డిమాండ్ 5 కేజీల నుంచి 4 కేజీలకు తగ్గింది. ఇక ధర 30 రూపాయలుగా ఉన్నప్పుడు డిమాండ్ 3 కేజీలు, అంటే ధర 20 రూపాయల నుంచి 30 రూపాయలకు పెరిగినప్పుడు డిమాండ్ 4 కేజీల నుంచి 3 కేజీలకు తగ్గింది. ఇక ధర 30 రూపాయల నుండి 40 రూపాయలకు పెరిగితే డిమాండ్ 3 కేజీల నుండి 2 కేజీలకు తగ్గింది. ఇక ధర 40 రూపాయల నుండి 50 రూపాయలకు పెరిగితే అప్పుడు డిమాండ్ 2 కేజీల నుండి 1 కేజీకి తగ్గింది. అంటే ధర పెరిగే కొద్దీ డిమాండ్ తగ్గుతుంది. అందువలన డిమాండ్ రేఖ రుణాత్మక వాలును కలిగి ఉంటుంది. అంటే డిమాండ్ రేఖ ధరకు డిమాండ్కు మధ్య గల విలోమ సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక మార్కెట్ డిమాండ్ పట్టికను మనం రేఖారూపంలో రాస్తే మనకు లభించేటటువంటి డిమాండ్ రేఖను మార్కెట్ డిమాండ్ రేఖ అంటాము. ఎక్స్ అక్షం మీద డిమాండ్ను తీసుకుంటున్నాం, వై అక్షం మీద ధరను తీసుకుంటున్నాం. ఇక్కడ డిడి మార్కెట్ డిమాండ్ రేఖ, 10 రూపాయలుగా ధర ఉన్నప్పుడు మార్కెట్ డిమాండ్ 30 కేజీలు, ధర 10 రూపాయల నుండి 20 రూపాయలకు పెరిగినప్పుడు మార్కెట్ డిమాండ్ 30 కేజీల నుండి 24 కేజీలకు తగ్గింది. ధర 20 రూపాయల నుండి 30 రూపాయలకు పెరిగినప్పుడు డిమాండ్ 24 కేజీల నుండి 18 కేజీలకు తగ్గింది. అదేవిధంగా ధర 30 రూపాయల నుండి 40 రూపాయలకు పెరిగినప్పుడు డిమాండ్ 18 కేజీల నుంచి 12 కేజీలకు తగ్గింది. ధర 40 రూపాయల నుండి 50 రూపాయలకు పెరిగినప్పుడు డిమాండ్ 12 కేజీల నుండి 6 కేజీలకు తగ్గింది. అంటే ధర పెరిగే కొద్దీ డిమాండ్ తగ్గుతుంది. మార్కెట్ డిమాండ్ రేఖ సైతం డిమాండ్ రేఖ డిమాండ్కు ధరకు డిమాండ్కు మధ్య గల రుణాత్మక సంబంధాన్ని లేదా విలోమ సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక డిమాండ్ సూత్రం మినహాయింపులు, లా ఎగ్జెంప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. అయితే ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది లేదా ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది అనే విషయాన్ని మనకు డిమాండ్ సూత్రం తెలియజేస్తుంది. అయితే కొన్ని విషయాల్లో డిమాండ్ సూత్రం పనిచేయకపోవచ్చు, వాటినే మనం డిమాండ్ సూత్రానికి గల మినహాయింపులు అంటాం. డిమాండ్ సూత్రానికి గల మినహాయింపుల్లో ముఖ్యమైనవి గిఫెన్ వైపరీత్యం, గిఫెన్ పారడాక్స్, గౌరవ సూచక వస్తువులు లేదా వెబ్లెన్ వస్తువులు, ప్రెస్టేజియస్ ఆర్ వెబ్లెన్ గూడ్స్, అంచనా వ్యాపారం, స్పెక్యులేటివ్ ఎఫెక్ట్ ఆర్ స్పెక్యులేటివ్ బిజినెస్, వినియోగదారుని అజ్ఞానం ఇగ్నోరెన్స్ ఆఫ్ ది కన్జ్యూమర్, ప్రదర్శన ప్రభావము డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్, వ్యాపార మాధ్యమం డిప్రెషన్, వినియోగదారుని భ్రాంతి లేదా ధర భ్రమం ఇల్యూషన్, కొరత ఏర్పడుననే భయము, ద్రవ్యోల్బణము, ఇవి ఈ విషయాలలో ధర పెరిగినప్పటికీ డిమాండ్ ఒక్కొక్కసారి తగ్గకపోవచ్చు లేదా ధర పెరిగినప్పుడు డిమాండ్ కూడా పెరగవచ్చు, వాటినే మనం డిమాండ్ సూత్రానికి మినహాయింపులు అంటాం. మొదటిది గిఫెన్ వైపరీత్యం. ఇక్కడ పరిశీలిస్తే పేదలు ఉపయోగించే వస్తువుల విషయంలో గిఫెన్ వైపరీత్యాన్ని ఒక ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి గిఫెన్ ఈ విషయాన్ని
డిమాండ్ సూత్రం పనిచేయకపోవటాన్ని, పేదలు ఉపయోగించే వస్తువుల విషయంలో పనిచేయకపోవటాన్ని గమనించాడు. ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి సార్ రాబర్ట్ గిఫెన్ పేదలు ఉపయోగించే వస్తువుల విషయంలో ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గకపోవడాన్ని గమనించాడు. ఈ అంశం డిమాండ్ సూత్రానికి విరుద్ధం. ఈయన సార్ రాబర్ట్ గిఫెన్. ఈ భావన్నే మనం గిఫెన్ వైపరీత్యం అంటాము. ఉదాహరణకు పేదలు ఉపయోగించే సజ్జలు, రాగులు, జొన్నలు, నూకలు మొదలైనవి మనం ఈ గిఫెన్ వైపరీత్యానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు నూకల ధర 10 రూపాయలు ఉన్నప్పుడు ఒక కుటుంబం నెలకు 30 కిలోల నూకలు కొనుగోలు చేస్తుంది అనుకుందాం. ధర 10 రూపాయల నుండి 12 రూపాయలకు పెరిగినప్పుడు కూడా దాదాపుగా 30 కేజీలనే కొనుగోలు చేస్తుంది. 12 రూపాయల నుంచి 15 రూపాయలకు పెరిగిన, 15 రూపాయల నుంచి 20 రూపాయలకు పెరిగిన నూకల డిమాండ్లో తగ్గుదల ఉండకపోవచ్చు. ఎందుకంటే పేదలు ఉపయోగించే వస్తువుల విషయంలో అవి వాటి ధరలు పెరిగినప్పటికీ వాటిని అవి జీవనాధార వస్తువులు కావటం వలన వాటిని కొనుగోలు చేయవలసి వస్తుంది అనే విషయాన్ని గిఫెన్ గమనించడం లేదా గుర్తించి ఒక వైపరీత్యాన్ని విశ్లేషణ చేయడం జరిగింది. ఇక్కడ గిఫెన్ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి కాకుండా పైకి వాలి ఉండవచ్చు. ఇక గౌరవ సూచక వస్తువులు లేదా వెబ్లెన్ వస్తువులు, ధనవంతులు పేరు ప్రతిష్టల కోసం ఉపయోగించే వస్తువులను మనం వస్తువుల విషయంలో కూడా డిమాండ్ సూత్రం వర్తించకపోవచ్చు. అమెరికా దేశానికి చెందినటువంటి వెబ్లెన్ ధనవంతులు పేరు ప్రతిష్టల కోసం ఉపయోగించే వస్తువుల విషయంలో ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గకపోగా పెరగడాన్ని గమనించాడు. ఈ అంశం కూడా డిమాండ్ సూత్రానికి విరుద్ధం. ఉదాహరణకు బంగారం, వజ్రాలు, ఖరీదైన కార్లు మొదలైన వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించకపోవచ్చు. ఇక్కడ పట్టికను పరిశీలించినట్లయితే బంగారం ధర 10,000 రూపాయలు ఉన్నప్పుడు ఒక కుటుంబం సంవత్సరంలో 10 గ్రాములు బంగారాన్ని కొనుగోలు చేసింది అనుకుందాం. ఒకవేళ బంగారం ధర 10,000 నుండి 20,000కు పెరిగినప్పుడు, 20,000 నుంచి 30,000, 40,000, 50,000 పెరిగినప్పుడు బంగారం డిమాండ్ తగ్గకపోగా కొంత పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఇది డిమాండ్ సూత్రానికి విరుద్ధం. గిఫెన్ వస్తువులు, వెబ్లెన్ వస్తువులు లేదా గౌరవ సూచక వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. డిమాండ్ సూత్రానికి గల ఇతర మినహాయింపులను పరిశీలిద్దాం. అంచనా వ్యాపారం, స్పెక్యులేటివ్ బిజినెస్. అంచనా వ్యాపారంలో సాధారణంగా వాటాల కొనుగోలు అమ్మకాల మార్కెట్లో ఒక వాటా యొక్క విలువ పెరిగితే అది మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో అంచనా వ్యాపారంలో ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఒక వాటా యొక్క విలువ తగ్గినట్టయితే భవిష్యత్తులో మరింత తగ్గుతుంది అనే అంశం అనే ఆలోచనతోటి మరింత దాని యొక్క కొనుగోలును తగ్గిస్తారు. అంటే వాటాలు లేదా సెక్యూరిటీల విలువ పెరిగినప్పుడు వాటిని ఇంకా ఎక్కువ కొనుగోలు చేయటం, వాటి యొక్క ధర తగ్గినప్పుడు కొనుగోలు తగ్గటం అనేది డిమాండ్ సూత్రానికి విరుద్ధం. కాబట్టి అంచనా వ్యాపారం కూడా డిమాండ్ సూత్రానికి ఒక మినహాయింపుగా చెప్పవచ్చు. వినియోగదారులు జ్ఞానం. కొంతమంది వినియోగదారులు ఎక్కువ ధర కలిగిన వస్తువు ఎక్కువ నాణ్యమైన వస్తువు అనే భ్రమలో ఉంటారు. దీన్నే మనం వినియోగదారుని అజ్ఞానం అంటాము. ఆ వస్తువు ధర ఎక్కువగా ఉండటం అనేది దాని యొక్క నాణ్యతకు చిహ్నంగా భావించి ధర పెరిగినప్పటికీ డిమాండ్ తగ్గదు. అట్లాంటి విషయం ఇట్లాంటి సందర్భాల్లో డిమాండ్ సూత్రం పనిచేయకపోవచ్చు. ఇక ప్రదర్శన ప్రభావం. ధనవంతుల అలవాట్లను, జీవన విధానాలను పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు అనుసరించడాన్ని మనం ప్రదర్శన ప్రభావం, డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. ప్రదర్శన ప్రభావం వలన ధనవంతులు ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగినప్పటికీ పేద ప్రజలు లేదా మధ్యతరగతి వారు వాటిని అనుకరిస్తూ వాటి ధరలు పెరిగినప్పుడు వాటి డిమాండ్ను
తగ్గించుకోకపోవచ్చు. ఇది కూడా డిమాండ్ సూత్రానికి ఒక మినహాయింపు. వ్యాపార మాంద్య పరిస్థితులు, వ్యాపార చక్రాలలో ప్రధానంగా మాంద్య పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు అన్ని వస్తువుల ధరలు తక్కువ స్థాయిలో ఉంటాయి. అయితే ధరలు తగ్గిన స్థితిలో ఉన్నప్పటికీ ఇక్కడ ఆ వస్తువులకు డిమాండ్ లేకపోవచ్చు, అంటే ఉండదు. ఇది డిమాండ్ సూత్రానికి విరుద్ధం. ప్రధానంగా వ్యాపార మాంద్య పరిస్థితుల్లో కొనుగోలు స్థితి తగ్గడమే ఇందుకు కారణం. ఇక వినియోగదారుని భ్రాంతి లేదా ధర భ్రాంతి. ఒక్కొక్కసారి వస్తువు యొక్క ధరలు పెరిగినప్పుడు అది నాణ్యమైన వస్తువు అని భావించటము, లేదా వినియోగదారుడు ఆదాయం పెరిగినప్పుడు అతను, అంటే సంపద పెరిగినప్పుడు అతను ఎక్కువగా సంపన్నుడుగా భావించి ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయటము, వినియోగదారుడు ఒక్కొక్కసారి భ్రాంతికి లేదా ధర భ్రాంతికి గురయ్యి అన్నప్పుడు కూడా ధరలు పెరిగినప్పటికీ వినియోగం, అంటే డిమాండ్ తగ్గకపోవచ్చు. కొరత ఏర్పడిననే భయము. కొన్ని పరిస్థితులలో యుద్ధం లేదా అశాంతి వంటి పరిస్థితులలో ఆర్థిక వస్తువుల కొరత ఏర్పడుతుందనేటటువంటి భయంతోటి వ్యక్తులు లేదా ప్రజలు ఒక్కొక్కసారి వాటి ధరలు పెరుగుతున్నప్పటికీ వాటిని ఎక్కువగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా డిమాండ్ సూత్రం పనిచేయకపోవచ్చు. ద్రవ్యోల్బణం. సాధారణ ధరల స్థాయిలో పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటాము. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో అన్ని వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. ఆ స్థితిలో ధర పెరిగినప్పటికీ డిమాండ్ తగ్గకపోవడాన్ని మనం గమనించవచ్చు. ఇది కూడా డిమాండ్ సూత్రానికి ఒక మినహాయింపు. ఇవి డిమాండ్ సూత్రానికి గల మినహాయింపులు. థ్యాంక్ యూ.